హాయ్ హలో, దిస్ ఇస్ శైలా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు డజన్ మంది టాలీవుడ్లో అడుగుపెట్టారు. స్వయం కృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి వేసిన బాటలో పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధర్మ తేజ్, పంజా వైష్ణవ తేజ్, కళ్యాణ్ దేవ్, నీహారిక వంటి వారు ఇండస్ట్రీకి వచ్చారు. ఇదే ఫ్యామిలీ పేరు చెప్పుకొని పవన్ తేజ్, కొణిదల వంటి వారు కూడా హీరోలుగా లాంచ్ అయ్యారు. మెగా బ్రాండ్తో వచ్చినప్పటికీ వీరిలో చాలా వరకు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి, పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి బాగా కష్టపడుతూ వచ్చారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదల వివాహం చేసుకున్నప్పటి నుంచి అల్లుడు జేవి చైతన్య కూడా వెండి తెరపై మెగా అరంగేట్రం చేస్తాడేమో అని కొందరు భావించారు. ఇప్పటికే చిరంజీవి రెండో కూతురు శ్రీజను వివాహం చేసుకున్న కళ్యాణ్ దేవ్ని హీరోగా పరిచయం చేశారు. అదేవిధంగా నిహారిక భర్తను కూడా సినీ రంగ ప్రవేశం చేయిస్తారని అనుకున్నారు. అయితే ఇటీవల చైతన్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎప్పుడైనా తెరంగేట్రం చేయబోనని క్లారిటీ ఇచ్చాడు. తనకు నటుడిగా మారాలనే ఆసక్తి లేదని, ప్రస్తుతం తను చేస్తున్న పనితో సౌకర్యవంతంగా ఉన్నానని మెగా అల్లుడు తెలిపాడు. కాకపోతే చైతన్య తెర మీదకు రాకపోయినా ఇప్పటికే ప్రొడక్షన్లోకి దిగాడు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్లో నిహారికతో కలిసి వెబ్ సిరీస్లను నిర్మిస్తున్నాడు. నిహారిక సైతం వివాహం చేసుకున్నప్పటి నుండి నటనకు దూరంగా ఉంటూ వెబ్ సిరీస్ల నిర్మాణంపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత మరియు ఆమె భర్త విష్ణుప్రసాద్ కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా మెగా ఫ్యామిలీతో అందరూ ఏదొక విధంగా ఇండస్ట్రీలో ఉన్నారు. కొందరు తెర మీద క్లిక్ అయితే మరికొందరు తెర వెనక రాణిస్తున్నారు. కాకపోతే ఇప్పట్లో ఈ కుటుంబం నుంచి మరో కొత్త హీరో వచ్చే అవకాశం లేదు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ లేదా అల్లు అర్జున్ కొడుకు ఆయన హీరోలుగా ఎంట్రీ ఇస్తారేమో. ఇప్పటికే అల్లు నాలుగో తరం నుంచి అర్హ తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శాకుంతలం సినిమాలో ఆమె లిటిల్ భరతుడి పాత్ర పోషించింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.